हेलो हाय अंडी मन लाइफ्रेस किचन रो ई रोजु राइस खीर चक्कर कनिपिचे एंड टेस्टी एंड डेलीशियस गा उंडे राइस खीर चेयबोतुन्नानु चूसारा दानिकी कावाल्सिन इंग्रीडियंट्स स्क्रीन पैन स्क्रोल अवुतुन्नायि कास्त गमनिंचंडी इप्पुडु ओक पैन पेट्टुकोनी 2 टी स्पून्ल घी वेसेसुकुन्नानु नेय्यि वेसुकोनी अंदुलो काजु अंड किशमिश अंटे काशनट्स अंड किशमिश वेसेसि కాస్తంత వేగిన తర్వాత ముందుగానే అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాస్మతి రైస్ ముందుగానే అరగంట ముందే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు వేసి చక్కగా వేయించాలండి. మీరు ముందుగానే బాస్మతి బియ్యం నానబెట్టేసి పెట్టేసుకుంటే నిమిషాల్లో అయిపోతుందండి రైస్. చూసారా ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. సో నా మసూరి రైస్ ఏమంటే ముందుగా నానబెట్టాల్సి వస్తుంది అంతే. చూసారా చక్కగా వేయించండి. 2 మినిట్స్ వేగిన తర్వాత కలర్ మారిపోతుంది. ఆ నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఆ రైస్కి అంటేలాగా ఇప్పుడు వేగిన తర్వాత అర ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. ఆ తర్వాత కాస్త నీళ్ళు వేసుకోండి. చక్కగా నీళ్ళల్లో ఆ పాలల్లో చక్కగా ఆ బియ్యం మొత్తం దగ్గరికి వచ్చేలా ఉడికించండి. మెత్తగా అవ్వాలి రైస్. నీళ్ళు వేసేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీలో మీరు నీళ్ళు వేసుకోండి. 2 గ్లాసులు అయినా వేసేసుకోండి. ఇప్పుడు షుగర్ పౌడర్ దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత షుగర్ అండ్ ఇలాచీ పౌడర్, షుగర్ 1 కప్ తీసుకున్నాను. అందులో 5 ఇలాచీస్ వేసి గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ని ఇప్పుడు పాల అన్నంలోకి మిక్స్ చేసేసాను. చక్కగా రైస్ కుక్ అయిన తర్వాత మాత్రమే మీరు చక్కెర పొడిని వేయాలి, లేకపోతే ఉడకదు అన్నము. చక్కెర పొడిని వేసి చక్కగా 1-10 నిమిషాలు ఉడికిచ్చేస్తే రెడీ అండి పాల పాయసం అండ్ రైస్ ఖీర్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైఫ్రెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బోలెడంత ప్రేమని అందించండి. థ్యాంక్ యూ.